సరే ఇందాక ఏదో అడుగుతారు చెప్పండి. ఇప్పుడు నిజంగా వాళ్ళకి ఫేస్ చేయాలనుకుంటే బెల్లో ఉన్న వాళ్ళందరినీ స్పీకర్ విస్తృతాధికారాలు ఉపయోగించి సస్పెండ్ చేయొచ్చు. మమ్మల్ని అలాగే చేశారు. సస్పెండ్ చేసి ఇమీడియట్గా అసలు సస్పెండ్ చేయకుండానే హెడ్ కౌంట్ తీసుకోవడానికి వెల్లో మనుషులున్నా పర్వాలేదన్నది మీరా కుమార్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్. ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లు అలాగే పాస్ అయింది. వెల్లో ఫుల్గా జనం ఉన్నారు. అప్పుడు ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారు, కావూరి సాంబశివరావు, చిరంజీవిను. వీళ్ళందరూ వెల్లో ఉండగానే ఆవిడ నెంబర్లు తీసుకుంది. 1, 2, 3, 137 ఆయుస్, 137 నో 6 పాస్ అంది. అందుకని ఆ ప్రెసిడెంట్ తీసుకుని ఈవిడ కూడా వీళ్ళు ఇక్కడ అరుస్తున్న, వీళ్ళు అరుస్తున్నది ఏం లేదు, ఎంతమంది ఉన్నారు అంతాను. వీళ్ళు అరుస్తున్నప్పటికీ ఆవిడ నెంబర్లు తీసుకోవచ్చు, ఎంతమంది ఉన్నారో ఆవిడ కోరుకుంటే ప్రభుత్వం అంగీకరిస్తే. ఇలా అరుస్తూనే చర్చ కూడా జరగచ్చు. చాలా చర్చలు జరిగాయి, చాలా బిల్స్ పాస్ కూడా అయిపోయి. ఒకవేళ చర్చ బాగా జరగాలి, అరుస్తుంటే డైవర్ట్ అయిపోతాం అనేటువంటి భావన ఉన్నట్టయితే, ఈవిడ ఏ రోజైతే ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్కి డేట్ ఇస్తుందో ఆ డేట్ ముందు రోజున, లేకపోతే ఆ డేట్ నాడే 11 గంటల క్వశ్చన్ అవర్లో వీళ్ళందరినీ సస్పెండ్ చేసి బయటికి పంపించేసి, ఎలాగ 11-12 మధ్య చర్చ ఉండదు, 12 తర్వాతే ఉంటుంది, 12 గంటలకి చర్చ చేపట్టచ్చు. చంద్రబాబు నాయుడు గారు కనుక పళనిస్వామికో పన్నీర్సెల్వంకో ఫోన్ చేసి, రే బాబు 12 గంటలకు మీ వాళ్ళు వెళ్ళలోకి వెళ్ళడం, 12:10కి వెళ్ళమని చాలు, మాది ముందు అడ్మిట్ అయిపోతుంది అని చెప్పి, అలాగే చంద్రశేఖరరావు గారు వీళ్ళు అన్నింటికీ మంచికి చెడుకి వాళ్ళ ఇంటికి వీరు వెళ్తారు, వీరింటికి వారు వెళ్తారు, వీళ్ళ పార్టీ అంతా వాళ్ళ పార్టీతో కలిసిపోతుంది అంటున్నారు, వాళ్ళు కూడా బతిపాలొచ్చు. ఒక 10 నిమిషాలు ఆలస్యంగా రండి అని, మీ నిరసనలు ఏం మానక్కల, 12:10కి రండి, ఈ లోపల ఆవిడ లెక్కెట్టేస్తుంది. నేను పెట్టానంటే నేను పెట్టానని చెప్పి అవిశ్వాసం పెట్టారు, కానీ చంద్రబాబు నాయుడు గారి పలుకుబడి ఇందులో ఇంత కూడా వాళ్ళ. నేను మొన్నే చెప్పాను, జగన్మోహన్ రెడ్డి అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సరిపోతాడు తప్ప మిగతా పార్టీల వాళ్ళని వెళ్ళి కన్విన్స్ చేసి వెళ్ళలోకి రాకుండా చేయాలంటే జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళకి తెలిసి ఉండదు, రాజశేఖర రెడ్డి కొడుకు అంటేనే తెలుస్తుంది వాళ్ళకి, చంద్రబాబు నాయుడు అంటే అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు పార్టీ ఇయర్స్ హిస్టరీ, ఇక్కడ హిస్టరీగా ఏమంటారు దాన్ని, పార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ. పార్టీ ఇయర్స్ ఇండస్ట్రీలో దాన్ని స్టేట్ కోసం వాడాలనుకుంటే ఎంతకన్నా అవకాశం ఉంది, ఆయన ఫోన్ చేస్తే చాలు, చేసినట్టు ఎక్కడ కనపట్లే. తమ్మిదోరై ఉన్నాడు, తమ్మిదోరైతో చంద్రబాబు ఫోన్ చేస్తే వెంటనే చెప్తాడు ఆగండి అని, పోనీ మీరు అంగీకరించేయండి, మీరు కావేరీ జలాల డిస్ప్యూట్ ఇంకా లేదని చెప్పండి అంటే అంగీకరించబోవచ్చు. 10 నిమిషాలు వెళ్ళలోకి ఆలస్యంగా వెళ్ళండి అంటే అంగీకరించరా. ఎక్కడా మీ ఎఫర్ట్? పైపచ్చి ఇది కూడా బీజేపీ వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. మాకు కావాలంటాడు నిన్న రాజ్నాథ్ సింగ్ లేచి కూర్చుని, లేచి అంటాడు రా మేము రెడీగా ఉన్నాం, వెళ్ళవాళ్ళని విత్డ్రా చేయండి, వెళ్ళవాళ్ళని విత్డ్రా చేయండి. రాజ్నాథ్ సింగ్ ఎవరికి చెప్తాడు? సస్పెండ్ చేయండి, రాజ్నాథ్ సింగ్ పెట్టాలి తీర్మానం, సస్పెండ్ చేయండి వాళ్ళని అంటేనే హౌస్ అంతా చెప్తారు. లేదు వాళ్ళ దూరం ఉండడానికి ఇష్టం లేదు, అన్నాడీఎంకే మేము ఫ్రెండ్స్, మేము చెప్తేనే వాళ్ళిద్దరూ కలిసిపోయారు, మేము వాళ్ళకి వ్యతిరేకంగా ఎలా వెళ్తాము అంటే మమ్మల్ని చేసినట్టుగా స్పీకర్ విస్తృతాధికారాలు ఉపయోగించి చేసేయచ్చు. దీని మీద ఎవరికి కూడా చిత్తశుద్ధి లేదు. ప్రజల్లో ఈ సస్పెన్స్ ఇలాగే ఉండటం మాకు మంచిదంటే మాకు మంచిదని అనుకుంటున్నారేమో బీజేపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు కూడాను. లేకపోతే అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదింపజేయటం అంతమంది అందరూ లేచి నిలబడ్డారు, దగ్గర 100 మంది దాటి నిలబడ్డారు, ఆవిడ లెక్కటమే. సపోర్ట్ చేస్తాం కానీ బీసీ దాంట్లో మేము చేయమంటున్నాడు. నిన్న వాళ్ళ ఎంపీ మాట్లాడాడు, వెళ్ళలోకి వెళ్ళడం అనేది మేము ఎప్పుడో తీసుకున్న డెసిషన్, దాంట్లోంచి మేము వెనక్కి రామంటున్నాడు. మాట్లాడాలి, మాట్లాడి వెళ్ళలోకి వెళ్ళడం మానమని చెప్పక్కలే. ఆ సెంట్రల్లో కూర్చొని టీ తాగుతుండ్రు బాబు, ఒక 10 నిమిషాలు చూసుకుని వచ్చేయండి, ఈ లోపల లెక్కెట్టేస్తుందని అంతే. 10 మినిట్స్ తర్వాత, ముందు ఆ 10 మినిట్స్ ఏదో ఆఫీషియల్ బిజినెస్ ఉంటుంది అది అయిపోతుంది, అయిపోగానే ఆవిడ అవిశ్వాస తీర్మానం చదివి తీరాలి. చదివినప్పుడు లేచి నన్ను అందరూ లేచి నిలబడ్డారు,
అందరూ లేచి నిలబడ్డా వీళ్ళు ఎక్కడానికి ఇష్టపడలేదు. ఇక్కడ గొడవ గొడవ అంటే నేను ఎక్కట్టాను. గొడవ గొడవగా ఉన్న ఫైనాన్స్ బిల్లు బడ్జెట్టే పాస్ చేశారు. ఈ దేశానికి సంబంధించిన సొమ్ము ఎలా ఖర్చు పెట్టాలన్న దాని మీద అసలు డిబేట్ లేదు, డిస్కషన్ లేదు, పాస్ చేసి పారేశారు. దానికి వెళ్ళ ఉన్న మనుషులు అడ్డవరాలా? అవిశ్వాస తీర్మానం వచ్చేటప్పటికి ఆవిడికి ఈ గొడవలో అసలు లెక్క తేడా వచ్చా? ఆవిడ లెక్కెడుతుందా? పక్కన ఉన్న వాళ్ళు ఇద్దరు లెక్కెడతారు. తేడా వచ్చేసింది. అంటే బీజేపీ వాళ్ళు దాన్ని ఎలాగైనా సరే ఎందుకు ఏదో తలనొప్పి వదిలేస్తున్నారు. ఏమో ఇవాళ ఏమైందో చూడాలి. ఇంకా 12 దాటిందా? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.